రెండు సోపనాలు వచ్చాయి. మొదటి సోపనంలో తన చిన్నతనం మాస్టర్ గారు కళ్ళ వచ్చారు. ఓ పద్యాన్ని కంఠపాఠం చేయమంటూ ఉన్నారు. బెత్తంతో వీపు మీద తీవ్రంగా బాదుతూ ఉన్నాడు. కొట్టుకున్నాడు విపరీతంగా. ఆ బాధ నేను అనుభవిస్తున్నాడు స్వప్నంలో, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ పద్యం కూడా ఎటువంటి పద్యం అనంటే, ఎటువంటి స్త్రీ సద్గుణవతి అనే దానికి చెప్తున్నారు. ఆ పద్య భావం ఒక్క సచరిత్ర ఓవిటి ఓవిలో మాత్రమే ఉంటుందండి. ఆ పద్యానికి ఉన్న భావం ఏంటంటే, పరుల ఇంట్లో కాలు పెట్టాలి అనంటే పాము తలపై కాలు మోపడం లాగా భావించే స్త్రీ, లోవి చేతి నుంచి అతి తక్కువగా రాలే ధనంలాగా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో ధనం లేకపోయినా ప్రతి సహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ, తన పతి చెప్పినట్లు ఎల్లప్పుడూ సంతృప్తిగా సంతోషంగా ఎవరైతే స్త్రీ జీవిస్తారో ఇటువంటి స్త్రీయే సద్గుణవతి అనే ఈ పద్యాన్ని కంఠపాఠం చేస్తూ ఉన్నాడు తన చిన్నతనం మాస్టర్ స్వప్నంలో బెత్తంతో విపరీతంగా కొడుతూ ఉన్నాడు. గమనించండి, బెత్తంతో కొట్టడం, ఆ బాధను అనుభవించినట్టు చేయడం ఒకటి, మరి ఇటువంటి స్త్రీ సద్గుణాల గురించి చెప్పేటువంటి పద్యాన్నే ఎందుకు కంఠపాఠం చేస్తూ ఉన్నారు బాబాగారి ఈ చర్య అనుకున్న అర్థం ఏంటి అని అంటే, అది బాబాగారికి మాత్రమే తెలియాలి. గత జన్మలో ఏమన్నా భీమాజీ పటేల్కి ఈ వారి చర్యలకి ఇప్పుడు బాబాగారు కంఠపాఠం చేస్తున్న ఈ పద్యానికి ఏమన్నా సంబంధం ఉందేమో అది బాబాగారికి తెలియాలి. అలా మొదటి స్వప్నం విపరీతంగా బెత్తంతో కొట్టాడు తన చిన్నతన మాస్టర్. ఇక రెండవ స్వప్నం, ఒక గృహస్థు వచ్చాడు, తన ఛాతిపై కూర్చున్నాడు, ఒక పోత్రం తీసుకున్నాడు, సన్ని కలిపే పోత్రాన్ని పైకి కిందకి నడిపినట్టుగా ఛాతి పైన పైనుంచి క్రింది వరకు దాన్ని విపరీతంగా రుద్దుతూ ఉన్నాడు. ఎంత బాధ వేసిందంటే భీమాజీ పటేల్కి, ప్రాణాలు పోతున్నాయనిపించింది. కంఠం వరకు వచ్చిన ప్రాణాలు గొంతు ద్వారా వెళ్ళిపోతాయా అన్నంతగా బాధ వచ్చింది. సరే, చాలా బాధపడ్డాడు. కాసేపటికి ఆ బాధ తొలగింది. బాగా ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారు లేచాడు. అప్పటి వరకు తనకున్న ఏ రోగ లక్షణమూ ఇప్పుడు లేదండి. పూర్తిగా రోగమంతా నయమైపోయింది. ఆశ్చర్యపోయాడు. ఎన్నో వైద్యాలు, ఎన్నో భూత వైద్యాలు, ఎన్నో నాటు వైద్యాలు, ఎంతమంది మత పెద్దల ప్రార్థనలు, దేవీ దేవతల పూజలు, కులదేవతల పూజలు, విశ్వ ప్రయత్నం చేశాడు. అయినా తగ్గనది. కేవలం షిరిడీలో రెండవ రోజుకే మాయమైంది. ఇప్పుడు ఆనందంగా బాబాగారి వద్దకు పరిగెత్తుకుంటూ పోయాడు. సాయినాథ, నా జబ్బును నయం చేశారు, నా ప్రాణాన్ని కాపాడారు. మీరు చేసిన ఈ సహాయానికి నేను కృతజ్ఞతను ఇంతకన్నా తెలియచేయలేను అని వారి పాదాల మధ్యలో తిరిగి శిరస్సును పెడతాడు. దీనితో నేను రుణ విముక్తునవుతున్నాను అని అన్నాడు. కానీ గురువుతో ఎప్పటికీ రుణ విముక్తులం కాకూడదు, కావాలని మనం కోరుకోకూడదు. ఎందుకంటే వారితో రుణానుబంధం ఉంటేనే వారి రక్షణ మనకు ఉంటుంది. ఆ రుణం ఎల్లప్పుడూ మనం కొనసాగిస్తూ ఉండాలి. అది తీర్చుకునేది కాదు. కంటికి కనబడే ఏ ఒక్క వస్తువునిచ్చి వారి రుణాన్ని మనం తీర్చుకోలేము. సరే, ఆనందంగా బాబాగారి ఆశీర్వచనం తీసుకున్నారు. తన ఇంటికి ప్రయాణమైపోయాడు. అప్పటి నుంచి తరచుగా షిరిడీకి వస్తూ పోతూ ఉన్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతం తరచుగా చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇది అలవాటు అప్పటికి, అప్పట్లోనే ఉన్నది. కాకపోతే భీమాజీ పటేల్ దాన్ని కొద్దిగా మార్చారు. అప్పట్లో దాసగణ మహారాజ్ అర్వాచీన భక్త లీలామృతం అనే గ్రంథాన్ని రాసి ఉన్నారు. అందులో ఒక మూడు అధ్యాయాలు బాబాగారి కథలో ఉన్నాయి. కాబట్టి ఈయన సాయి సత్యవ్రతం అన్నదాన్ని ప్రారంభించారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తామో అదేవిధంగా పూజా విధానాలు ఉన్నాయి. అందులో స్వామిగారి కథలకు బదులుగా ఇక్కడ బాబాగారి ఈ మూడు కథలు ఈయన శ్రవణం చేసేవారు. అలా సాయి సత్యవ్రతం ప్రారంభించబడింది భీమాజీ పటేల్ ద్వారా. బాబాగారికి మంచి భక్తుడయ్యాడు. తరచూ షిరిడికి వస్తూ పోతూ ఉండేవాడు. అలా బాబాగారు అతడి జబ్బుని తొలగించాడు, అతడి ప్రాణాన్ని రక్షించాడు. అట్ ద సేమ్ టైం అలాగే నానాసాహెబ్ చంద్రకర్ బాబాగారి పట్ల వంచిన విశ్వాసాన్ని బాబాగారు దృఢపరిచారు. భీమాజీ పటేల్ తన ఇంటికి తిరిగి వెళుతూ నానాసాహెబ్ చేసినటువంటి సహాయాన్ని ఆయన స్మరించుకుంటూ వెళ్తారండి. ఇది కృతజ్ఞత.
ఎప్పుడు మనకు బాబాగారు వంటి సత్పురుషులతో పరిచయం కలిగినా ఎవరి ద్వారా ఈ పరిచయం కలిగింది అనేది మనం వారిని మర్చిపోకూడదు. వారు చేసిన సహాయాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకు ఉండవలసిందే. వారి పట్ల మనం కృతజ్ఞతాభావంతో ఉండవలసిందే. అదిక హేమట్ పని చెప్తారు 2వ అధ్యాయంలో, బాబాగారి దర్శనానికి ఆయన షిరిడికి వస్తామనుకున్నాడు, ఆగిపోయాడు. కానీ నానాసాహెబ్ చంద్రకర్ వాళ్ళ ఊరికి వచ్చి తిరిగి ఆయనకి ప్రేరణ ఇచ్చి షిరిడికి పంపారు. ఒక్కసారి బాబాగారి దర్శనం అయిన తర్వాత తన ఇంద్రియాలన్నీ నిశ్చలమైన తర్వాత చక్కటి ఆనందాన్ని పొందిన తర్వాత అప్పుడు చెప్పుకున్నారు, నాకు ఎవరి వల్ల అయితే బాబాగారి దర్శనం లభించిందో, అంటే కాకసాహెబ్ దీక్షిత్ గారి ద్వారా, నానాసాహెబ్ చంద్రకర్ ద్వారా, వారి రుణాన్ని నేను తీర్చుకోలేనండి, వారికి పాదక నమస్కారం చేయడం తప్ప అని అంటాడు. కాబట్టి ఈ కృతజ్ఞత ఎప్పుడు మనలో ఉండవలసిందే. అందుకే చెప్తుంది సచ్చరిత్రలో ఒక చక్కటి ఓవి, బాబాగారి కోసం ఒక 2 చేతులు ఒక్క తల అనన్య శ్రద్ధా విశ్వాసాలు ఇవి ఉండాలి, వేరే ఏమి అవసరం లేదు, కానీ కృతజ్ఞత మాత్రం తప్పకుండా ఉండాలి. ఒక తల ఎందుకంటే బాబాగారి పాదాల మధ్య ఉంచడానికి, ఆ ఉంచడం కూడా సమర్పణాభావంతో, నా భారాన్ని మొత్తం మీ పాదాల వద్ద వదిలిపెడుతూ ఉన్నాను దేవా అన్న భావంతో. కాబట్టి ఒక్క తల ఉండాలి, 2 చేతులు బాబాగారికి పాదసేవ చేసేందుకు. ఈ 2 కాక అనన్యమైన శ్రద్ధ విశ్వాసాలు ఉండాలి వారి పట్ల. కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. బాబాగారు చేసిన మేలును మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ కృతజ్ఞతని, ఆ ప్రేమని ఎలా చూపించాలి అనంటే మన ఆచరణ ద్వారా మాత్రమే. కాబట్టి మనం వారు చెప్పిన బోధన తెలుసుకోవాలి. మనం ఆ మార్గంలో నడవడం ద్వారా మాత్రమే వారి పట్ల మన కృతజ్ఞతని ఎప్పటికీ మనం తెలియజేస్తూ ఉండగలం, వారికి మనం సమర్పించుకుంటూ ఉండగలం. అలా భీమాజ పటేల్ వ్యాధి నయమైంది బాబాగారి వచనంతో మాత్రమే. అది బాబాగారి వచనాలకు ఉన్నటువంటి శక్తి. ఇలాగే ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారికి వచ్చిన వ్యాధులు, వాటిని బాబాగారు ఎలా తొలగించారో మనం దర్శించుకుందాం. బాల దర్జీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు షిరిడిలో. ఇతనికి చలి జ్వరం వచ్చిందండి, తీవ్రమైన చలి జ్వరం. చాలా రోజులు బాధపడ్డాడు, ఎన్నో ఔషధాలు, ఎన్నో వైద్యాలు అయినాయి, తగ్గల. చివరికి వెళ్ళి బాబాగారు వద్ద చెప్పుకున్నాడు, బాబా ఈ జ్వరం వదిలిపెట్టట్లేదు నా శరీరాన్ని, దీన్ని మీరైనా తొలగించండి బాబా. చలి జ్వరం వచ్చింది, బాబాగారు ఏం చెప్తున్నారో చూడండి, అష్టలక్ష్మి గుడి దగ్గర నల్ల కుక్క ఉందిరా, వెళ్ళి పెరుగన్నం పెట్టు. చలి జ్వరం ఏంటి, నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టడం ఏంటి, కానీ బాబాగారు వచనం అంతే, దాన్ని పాటించితేనే దాని ప్రయోజనం తెలుస్తుంది. సరే ఈ బాలశింప ఇంటికి వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆలోచిస్తూ పోతున్నాడు, పెరుగన్నం పెట్టమంటున్నారు బాబా, అన్నం ఎక్కడుంది, పెరుగుంటుందా అని ఇంటికి వెళ్ళంగానే అప్పటికే వండి సిద్ధంగా ఉంచిన అన్నం ఉంది, మరి పెరుగు అనుకున్నాడు, ప్రక్కన పెరుగు ఉంది. గమనించండి ఏర్పాట్లు ఎవరు చేస్తూ ఉన్నారు, ఎంత ప్రేమో బాబాకి గమనించండి. అన్నం సిద్ధంగా ఉంది, పెరుగు సిద్ధంగా ఉంది, 2 తీసుకున్నాడు, అష్టలక్ష్మి గుడికి వెళుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనసులో ఆలోచన, అక్కడ నల్ల కుక్క ఉంటుందా, వెళ్ళాడు, చెప్పింది ఎవరు ఉంటుందని, సాక్షాత్తు భగవంతుడు. నల్ల కుక్క ఉంది, ఇతను చూడంగానే తోక ఊపుకుంటూ తన వద్దకు వచ్చింది, పెరుగన్నం తినిపించాడు, సంతోషపడ్డాడు, వెళ్ళి బాబాగారికి చెప్పుకుందామని మసీదుకు వెళ్ళాడు. బాబాగారికి చెప్పుకున్నాడు, చలి జ్వరం మాయం. కాబట్టి చలి జ్వరం రావడం ఏంటి, బాబాగారు ఆ కుక్కకి పెరుగన్నం తినిపించడంతో మాత్రమే ఆ వ్యాధిని నయం చేశారు. ఇక బూటి గారికి ఒకసారి శీతలమవుతుంది కడుపులో, విరోచనాలు వస్తున్నాయి తరచు, గడిగడికి వాంతుల మీద వాంతులు వస్తున్నాయి, బాగా మనిషి నిరసపడిపోయాడు, బాబాగారి దర్శనానికి కూడా వెళ్ళలేనటువంటి స్థితి. ఆ స్థితిలో బాబాగారు పిలిపించుకున్నారు బూటిని, ఇక నుంచి నీకు విరోచనాలు కావడానికి లేదు, నీ వాంతులు కూడా ఆగిపోవాల్సిందే అని ఇలా చూపుడు వేలతో శాసించారు బాబా. ఇంకా అంతే, ఆ మాట తిరిగేంటి, వెంటనే విరోచనాలు వాంతులు తగ్గిపోవడం జరిగింది. ఇంకో పర్యాయం, కలరా వ్యాధి సోకింది బూటికి షిరిడిలో. ఆయన అలమార నిండా ఎన్నో రకాల మందులు ఉన్నాయి, డాక్టర్ పెళ్ళయి ఉన్నారు, ఈ మందులన్నీ వాడారు, ఏమి ప్రయోజనం లేదు, అసలు చాలా నిరసపడిపోయాడు. పెళ్ళయి వెళ్ళి బాబాగారిని అడుగుతారు, బాబా ఇలా ఉంది బూటి పరిస్థితి, మరి ఎటువంటి ఔషధాన్ని ఇమ్మంటారు. బాబాగారు చెప్తున్నారు, పాలల్లో
బాదం పప్పు, అక్రోటు, పిస్తా కలిపి ఖీర్ చేసి ఆ ఖీర్ని అతనితో త్రాగించు, వెంటనే నయమవుతుంది జబ్బు. విరోచనాలు కావడం ఏంటి, ఇది ఔషధం ఏంటి, బాబాగారి మాటలు వారి లీలలు ఇలాగే ఉంటాయి. సరే ఆ ఖీర్ని తాగించాడు వెళ్ళి డాక్టర్ పెళ్ళై, వెంటనే బూటి ఆరోగ్యం బాగుపడింది. ఇలా ఉంటాయి బాబాగారి లీలలు. ఇంకో పర్యాయం, కాకా మహాజని షిరిడి కూర్చున్నారు. అంటే అప్పట్లో ఈ ద్వారకామాయి మండపాన్ని నిర్మిస్తూ ఉన్నారు, ఆ ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నారు. దానికి కొద్ది రోజుల ముందు ఆయన షిరిడికి వచ్చారు. షిరిడికి వచ్చినప్పటి నుంచి విరోచనాలు పట్టుకున్నాయి తీవ్రంగా. కానీ ఆయన ఎటువంటి భక్తుడు అంటే, విరోచనాలు ఉన్నా దాంతో తను బాధపడుతూ ఉన్నా బాబాగారికి చెప్పుకోలేదండి. ఇది గమనించండి, ఎందుకంటే చెప్తారు ఆయనే బాబాగారు సర్వజ్ఞులు, మన చేత మన కర్మను అనుభవింప చేస్తూ ఉన్నారు. వారు తలుచుకుంటే ఎప్పుడైనా సరే నా జబ్బు నయమవుతుంది, కనుక నేనెందుకు అడగాలి అది అని వారి పట్ల పూర్తి నమ్మకంతో బాబాగారు చెప్పుకోలేదు. కానీ బాధపడుతూనే ఉన్నాడు, పూజలకి హాజరవుతూ ఉన్నాడు, హారతికి హాజరవుతూ ఉన్నాడు, ఆ మసీదు నేల పని చేసేటప్పుడు తన వంతు సర్వీస్ కూడా చేస్తూ ఉన్నాడు. మసీదులో ఒక మూల ఒక చెమ్మును పెట్టుకునేవాడు, రాత్రులు చీకట్లైనా సరే దాన్ని తను వెతుక్కోగలిగేటట్టుగా ఏదైనా మధ్యలో ప్రాబ్లం వస్తే టాయిలెట్కి పోయిస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నారు. ఒకరోజు అలా ఉన్నప్పుడు మార్నింగ్ ఈ నేల పని ప్రారంభం కాబోతూ ఉంది. శ్యామ అడిగాడు బాబాని, బాబా ప్రారంభించమంటారా నేల పని, నేను లెండికి వెళ్ళి వస్తాను అప్పటిదాకా ఆగండి అన్నారు. సరే లెండికి వెళ్ళి వచ్చారు బాబా, నేల నిర్మాణం చేసే పని ప్రారంభమైంది. వెంటనే ఎవరో ఈ పలుకుతో నేల మీద కొట్టారు. ఈ శబ్దం వినగానే బాబా మసీదులో కూర్చొని ఉన్నారు కదా, ఆయన విచిత్రంగా కేకలు వేశారు, విపరీతంగా కోపం వచ్చింది, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. నరసింహ అవతారాన్ని అక్కడ చూపించారు, ఎవరు పలుకుతో కొడుతూ ఉన్నది నేలని వాడి నడుము విరగొడతారని చెప్పి సట్కా తీసుకొని లేచారు. కోపంతో ఉన్నారు, కళ్ళు ఎర్రబడిపోయినాయి. ఇంకా సమయంలో వారి ముందు నిలబడే ధైర్యం ఇంకా ఎవరికి లేదు, అందరూ పారిపోతూ ఉన్నారు. చివరికి ఆ పలుగు పనిచేసే కూలీలతో సహా, ఇక కాక మహాజన్ ఉన్నాడు కదా, ఈయన పరిగెత్తిపోయాడు. బాబాగారు అతను చేయి పట్టుకున్నాడు, కూర్చో అన్నాడు. ఈ జనం పరిగెత్తడంలో అక్కడ ఒక సంచి వదిలివేసి పారిపోయారు ఎవరో. ఆ సంచిలో ఒక్క సేరు వేయించిన వేరుశనగ పప్పు ఉంది. బాబాగారు దాన్ని తీసుకువచ్చారు. తామే స్వయంగా పొట్టు తీసి ఊది శుభ్రం చేసి తిను అంటున్నాడు కాక మహాజన్ని. కాక మహాజన్ తినేవారు, బాబా కొద్దిగా తినేవారు. అలా ఇద్దరు కలిసి ఈ సేరు శనగపప్పు తిన్నారండి. బాబాగారు మంచినీరు తిరమన్నారు, మంచినీరు తెచ్చాడు మహాజని. బాబాగారు తాగారు, మహాజన్తో తాగిచ్చారు. చెప్తారు మహాజన్తో, ఇక నుంచి నీ విరోచనాలు ఆగిపోతాయి పో అన్నారు. అలా కాక మహాజని విరోచనాలను ఆయన తగ్గించారు. దత్తోపంతని ఇంకొక భక్తుడు వస్తాడు. ఆయనకి కడుపు నొప్పి ఉంటుంది, 14 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉంది. బాబాగారి దగ్గర చెప్పుకుంటారు, బాబా 14 సంవత్సరాల నుంచి వేగుతున్నానండి ఈ కడుపు నొప్పితో, ఇంకా భరించలేకుండా ఉన్నాను బాబా. నేను ఈ జన్మలో ఎటువంటి పాపము చేయలేదు, గత జన్మలో ఏం చేశానో నాకు తెలియదు, ఏ జీవుని హింసించలేదు, తల్లిదండ్రులని అగౌరవించలేదు, మరి నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని అంటాడు. చూడండి సచ్చరిత్ర ఎన్ని చెప్తుందో, ఈ జన్మలో ఏ జీవుని హింసించినా, తల్లిదండ్రులని మనం గౌరవించకపోయినా ఇటువంటి వ్యాధులు వస్తాయి అని హెచ్చరిస్తోంది. వెంటనే బాబా ఊది తెప్పించారు, అతడి తలపై తమ హస్తాన్ని ఉంచారు. ఇక్కడే కొన్ని రోజులు ఉండు అన్నారు. అంతే బాబాగారు ప్రేమగా ఆయన వైపు చూశారు. సత్పురుషుల ప్రేమావలోకనం, ఆశీర్వచనం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి తొలగిపోతుంది, ఇక వేరే ఔషధం ఏదీ అవసరం లేదు. అలాగే 2-3 రోజుల్లో ఆయన వ్యాధి నయమైపోయింది. ఇంకొకసారి ఆలంది నుంచి ఒక స్వామి వస్తారు షిరిడికి. ఆయనకి చెవి నొప్పి ఉంటుంది, పాపం నిద్రే పోలేడు, ఏమాత్రం చిన్న కదలికి వచ్చినా భరించలేనంతగా నొప్పి. ఆయన షిరిడిలో ఉన్నా కూడా వ్యాధి నయం కాల. తిరిగి వెళుతూ బాబాగారు అనుమతి కోసం వస్తాడు. బాబాగారు అల్లా అచ్చకరేగా వెళ్ళిరా అంటారు. ఆయన ముంబై వెళ్తారు, డాక్టర్ని సంప్రదిస్తారు. అంటే ఇదివరకే తన చెవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ని సంప్రదించిన, ఇప్పుడు ఎటువంటి వ్యాధి లేదు, ఇంక నీకెందుకయ్యా ఆపరేషన్ అంటారు ఆయన. అలా ఆ చెవి నొప్పి తొలగిపోయింది. ఆయన జాబు రాస్తారు 1-8 రోజుల తర్వాత. శ్యామ నా చెవి నొప్పి పూర్తిగా పోయింది సుమా అని అలా అల్లా అచ్చకరేగా అన్న ఒక్క మాటతో అతని చెవి నొప్పిని కూడా బాబాగారు తొలగించడం జరిగింది. ఇలా తమ వద్దకు వచ్చిన ఆర్తులను అర్థార్థులను ఇలా బాబాగారు రక్షించేవారు. ఇది 13వ అధ్యాయం చెప్తూ ఉంది. కాబట్టి బాబాగారి
కోరుకునేది మన నుంచి వారి మాటల పట్ల పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం, వారి పట్ల శరణాగతి భావం. ఇంతటితో 13వ అధ్యాయం సంపూర్ణం. 14వ అధ్యాయాన్ని రేపటి కార్యక్రమంలో మనం దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.